ఈరోజు మనము వంకలు కీలు మార్పిడి తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుందాం. సో ఒక సాధారణ వ్యక్తి మామూలుగా గ్రౌండ్ లెవెల్ వాకింగ్లో నడవాలంటే దాదాపు 60 నుంచి 70 డిగ్రీల నీ రేంజ్ ఆఫ్ మోషన్ కావాలి. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు దాదాపు 90 డిగ్రీల కదలిక కావాలి. మెట్లు దిగేటప్పుడు ఇంకొంచెం ఎక్కువగా కావాలి. సో అంతేకాకుండా ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని సూచనలు కూడా అవసరం. అంటే ఏ కాలు పైన పెట్టాలి, ఏ కాలు మళ్ళీ పెట్టాలి, రెండు కాళ్ళు చేసినప్పుడు ఏ విధంగా నడవాలి, అలాగే ఏ మజిల్స్ పనిచేస్తాయంటేను ఈ క్వాడ్రిసెప్స్ అనేది పవర్ఫుల్ మజిల్, మోకాలు ముందర భాగంలో ఉండేది, అలాగే హ్యామ్స్ట్రింగ్స్ ఈ రెండు బాగా స్ట్రెంగ్తన్ కావాలి. అండ్ పోస్చర్ కూడా వాళ్ళు చాలా మంచి పోస్చర్, అంటేను చెస్ట్ ఇలా అప్పర్ ఉండి హిప్ను కంట్రోల్ పెట్టుకొని అప్పుడు ఆ స్టెయిర్ క్లైంబింగ్ అనేది జరగాలి. సో నౌ అవర్ ఫిజియోథెరపిస్ట్ విల్ డెమాన్స్ట్రేట్ హౌ టు క్లైంబ్ స్టెయిర్స్ అండ్ హౌ టు డిసెండ్ స్టెయిర్స్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఏం పేరండి మీ పేరు? సీతారామరెడ్డి గారికి ఎడమ మోకాలు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేశారు, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఈరోజు 48 గంటలు అయ్యింది. ఇప్పుడు ఈయన తాపలు ఎక్కిస్తున్నాము, అంటే తాపలు ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అనేది ఈయన ద్వారా నేర్చుకుందాము. ఇప్పుడు ఆపరేషన్ చేయని కాలు తాపలు ఎక్కేటప్పుడు ఆపరేషన్ చేయని కాలు మొదటగా పెట్టాలి, తర్వాత ఆపరేషన్ చేసిన కాలు పెట్టాలి. ఇప్పుడు ఈయన ఎలా నడుస్తున్నారంటే ఆపరేషన్ చేసి చేయని కాలు మొదటిగా పెట్టి తర్వాత ఆపరేషన్ చేసిన కాలు పెడుతున్నారు. అదేవిధంగా పక్కన ఏమైనా రైల్స్ అట్ట ఏమైనా పట్టుకునేటుంటే దాని సహాయంతో నడవగలుగుతున్నారు.